ఈరోజు మనము కుకుంబర్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు మనకి కీరా దోసకాయలు మీ చిన్న సైజువి రెండు లేతవి లేదా మీడియం సైజు ఒక కాయ. మనకి హాఫ్ లీటర్ జ్యూస్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. తర్వాత ఒక 10 ఆకుల వరకు పుదీనా ఇలా కాడలతో పాటు తీసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లము సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 లెమన్ లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 లీటర్ పైగా వాటర్. ముందుగా మనము ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కుకుంబర్ అనేది కీర దోసకాయ పీల్ చేసి ఇలా చక్రాలలాగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే ఈ పుదీనా తర్వాత అల్లం ముక్కలు 1/2 ఇంచ్ అల్లము తర్వాత ఈ కీర దోస ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఈ కుకుంబర్ జ్యూస్ అనేది మనకి బాడీని హైడ్రేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట సమ్మర్లో. తర్వాత బాడీని క్లీన్ చేయడంలో కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కీరా దోసకాయలో మనకి విటమిన్ కే తర్వాత విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి కంటి చూపుని మెరుగుపరచడానికి కానీ లేదు మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడంలో కూడా ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత మెయిన్గా మన బాడీలో టాక్సిన్స్ని బయటకు పంపించడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇది. నిమ్మరసం వాడుకుంటున్నాం కాబట్టి మనకి విటమిన్ సి కూడా మనకి ఈ జ్యూస్ నుంచి మనకి లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మనకి నిమ్మరసం అనేది ఫైనల్ స్టేజ్లో యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పుదీనా ఆకులు తర్వాత చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క ఆ తర్వాత వచ్చేసి నిమ్మరసము వీటితో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కుకుంబర్ జ్యూస్ చూసాం కదా. ఇది మన బాడీని క్లీన్ చేయటంలో చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత హైడ్రేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సమ్మర్లో ముఖ్యంగా అందరూ కూడా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.